హే గైస్ నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను రాయ్పూర్ లో అయితే ఉన్నాను. రాయ్పూర్ అంటే ఛత్తీస్గఢ్ లో ఉంటుందండి రాయ్పూర్. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నానండి. రాయ్పూర్ నుంచి రాయగడ అయితే వెళ్ళబోతున్నానండి. రాయ్పూర్ వచ్చి ఛత్తీస్గఢ్ లో ఉంటుంది, రాయగడ వచ్చి ఒడిశాలో ఉంటుంది అనమాట. ఏ ట్రైన్ అంటే సమత ఎక్స్ప్రెస్ లో అయితే వెళ్ళబోతున్నాను. ప్రస్తుతం టైం అయితే 5:35 అయితే అయ్యింది. నా ట్రైన్ వచ్చి 6 గంటలకు అనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. రాయ్పూర్ నుంచి మన జర్నీని అయితే మొదలు పెడేద్దాం. డిజిటల్లీ నాతో రెడీగా ఉన్నారా రాయగడ దాకా ట్రావెల్ చేయడానికి? రాయ్పూర్ రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ అయితే ఇది. రాయ్పూర్ రైల్వే స్టేషన్కి ఒక స్పెషాలిటీ ఉందండి, ఏంటో తెలుసా? ప్లాట్ఫామ్ మీదే చాలా ఫుడ్ అవుట్లెట్స్ అయితే ఉంటాయి. లోపలికి ఎంటర్ అవుతుండగానే మనకి పెద్ద క్లాక్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్దాం. పెద్ద బోర్డు అయితే ఉంటుంది అనమాట, డిస్ప్లే బోర్డు. రైట్ సైడ్ ఎంక్వైరీ ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చి ఏటీఎంస్ ఉన్నాయి. బోర్డు నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగామనుకోండి మనకి జనరల్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంది. పదండి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో చూసుకుందాం. నా ట్రైన్ నెంబర్ వచ్చి 12808 నిజాముద్దీన్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ సమత ఎక్స్ప్రెస్. అరైవల్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. పదండి వెళ్ళిపోదాం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది. మీరు ఎప్పుడైనా చూసారా ఒక రైల్వే ప్లాట్ఫామ్ పైన కేఫ్ కాఫీ డే ఉంది, పక్కనే ఒక హోటల్ ఉంది, ఇటుపక్క డామినోస్ ఉంది. అదేనండి రాయ్పూర్ జంక్షన్ స్పెషాలిటీ. ఇదొక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అండి. రాయ్పూర్ జంక్షన్ లో డైరెక్ట్ స్టే చేయడానికి కూడా హోటల్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అవుట్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. పదండి ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళిపోయి మన ట్రైన్ విశేషాలు మాట్లాడుకుందాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అయితే ఇదనమాట. రెస్టారెంట్స్ అన్నట్లువి ఇక్కడ 24/7 ఫుడ్ అయితే దొరుకుతుంది. ఎంత ఖాళీగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నేను ఎప్పుడు చూడలేదు. రాయ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కి మొత్తం 7 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. స్టే చేయడానికి హోటల్ అని చెప్పాను చూడండి, హోటల్ వ్యూ అయితే ఇది. కిందకి దిగడానికి ర్యాంప్ అనమాట. ఈ ర్యాంప్ లోంచి కిందకి దిగాలి. అఫ్ కోర్స్ 2-3 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి అనుకోండి. నేను ఎక్కిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి ర్యాంప్ అయితే ఉంది కింద తీయడానికి. గైస్ ప్రస్తుతం మనం ఏ రైల్వే జోన్ లో ఉన్నామో చూపిస్తాను చూడండి. SECR జోన్ లో ఉన్నాం, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చేసాను. గైస్ రాయ్పూర్ జంక్షన్ స్టేషన్ కోడ్ ఏంటో తెలుసా? సింగిల్ లెటర్ R. స్టేషన్ మెయింటెనెన్స్ గురించి చూసుకుంటే ప్లాట్ఫామ్స్ అన్ని చాలా నీట్ అండ్ క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఈసారి నేను వెళ్ళబోయే ట్రైన్ వచ్చి సమత ఎక్స్ప్రెస్ కదా. సమత ఎక్స్ప్రెస్ కి రిజర్వేషన్ నేను స్లీపర్ క్లాస్లో చేయించుకున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి ఒక గూడ్స్ ట్రైన్ అయితే పాస్ అవుతుంది. ఈ సెషన్లో గూడ్స్ ట్రైన్స్ చాలా అంటే చాలా చూశానండి. మెయిన్గా రాయగడ, రాయ్పూర్, బిలాస్పూర్ ఈ సెషన్ ఉంది కదా, ఈ ఏరియాల్లో నేను గూడ్స్ ట్రైన్లు ఎన్నంటే అన్ని చూసా. మన ట్రైన్ 5:57కి రాయ్పూర్ జంక్షన్కి రావాలి. ఇంకా అనౌన్స్మెంట్, ఇందాకే ఒక గూడ్స్ ట్రైన్ వెళ్ళిందా ప్లాట్ఫామ్ 2 నుంచి, ఇప్పుడు ఇంకొక గూడ్స్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. చెప్పే కదా ఈ రూట్ లో గూడ్స్లు అయితే చాలా అంటే చాలా ఎక్కువ. 6:05 అయితే అయ్యింది. ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇస్తున్నారనమాట. మన ట్రైన్ సమత ఎక్స్ప్రెస్, సమత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ నుంచి విశాఖపట్నం వెళ్ళేది ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుందని చెప్పి కోచ్ పొజిషన్ కూడా వేసారు. పదండి నా కోచ్ వచ్చి S2 దగ్గరికి వెళ్ళిపోతా. S2 కోచ్ దగ్గరికి అయితే వచ్చాను. ట్రైన్ రావాలి ఇంకా. ఇదిగోండి గైస్ మన సమత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. VAP 7 లోకోమోటివ్ సమత స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్కి రేక్ షేర్ అయితే ఉంటుంది. ఫుల్ క్రౌడ్ ఉన్నాయి జనరల్కి వచ్చేసి. సమత ఎక్స్ప్రెస్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 1920 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. రాయ్పూర్ జంక్షన్ లో కూడా క్రౌడ్ చాలా ఎక్కువ మంది దిగుతారు. లోపలికి అయితే వచ్చాను నేను. పొద్దున్నే సీన్స్ అయితే ఇవి. 59 నా సీటు, అప్పర్ బర్త్ ఆల్రెడీ ఎవరో పడుకున్నారు. ట్రైన్ ఇంకా బయలుదేరలేదు. జస్ట్ ఒక కప్పు టీ అయితే తీసుకున్నా. 6:25 అయితే అయ్యింది. ఇప్పుడు మన ట్రైన్ రాయ్పూర్ జంక్షన్ నుంచి బయలుదేరింది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 6:07 అయితే బయలుదేరాలి. అప్రాక్సిమేట్గా ఒక 15 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం మనం. రాయ్పూర్ జంక్షన్ ఎప్పుడు కూడా ఇవ్వని ఎక్స్పీరియన్స్ ఇచ్చావు. ఒక రైల్వే ప్లాట్ఫామ్ పైన ఇన్ని ఫుడ్ అవుట్లెట్స్ అన్నట్టు ఆశ్చర్యపోయాను నేను. బాయ్ రాయ్పూర్ జంక్షన్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్ రైజ్. అదిగోండి ఎంతైనా పొద్దున్నే ఇలాంటి జర్నీలు చేస్తే ఆ కిక్కే వేరుంటుంది. ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అనేవి చాలా ప్లెజెంట్ ఉంటాయి. గైస్ మన ట్రైన్ కి జనరల్ కోచెస్ ఉంటాయి, స్లీపర్ క్లాస్ కోచెస్ ఉంటాయి, థర్డ్ ఏసీ క్లాస్ కోచెస్ ఉంటాయి, సెకండ్ ఏసీ కోచెస్ ఉంటాయి, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ కూడా ఉంటుంది. VAP-7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. గైస్ వారానికి 5 రోజుల మటుకే ఈ సమత ఎక్స్ప్రెస్ అయితే నడుస్తుంది. మిగతా 2 రోజులు స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ కింద వెళ్తుంది అనమాట. 2 వెళ్ళే సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్స్ సేమ్ ఉంటాయి. విశాఖపట్నం నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తుంది, కాకపోతే రూట్స్ డిఫరెన్స్ అనమాట. రూట్స్ అనేవి డిఫరెంట్. సమత ఎక్స్ప్రెస్ వచ్చి నిజాముద్దీన్ వయా రాయ్పూర్ వైపు వెళ్తుంది. అదే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అనుకోండి వయా విజయవాడ వరంగల్ వైపు అయితే వెళ్తుంది. సమత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ టోటల్ రన్ టైం వచ్చి 33.5 గంటలండి. హజరత్ నిజాముద్దీన్ నుంచి విశాఖపట్నం చేరుకోవడానికి 33.5 గంటల ప్రయాణం అయితే చెయ్యాలి. రాయ్పూర్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? మహాసముండ్లో. గైస్ ఈ బ్లాగ్లో మీకు కొన్ని విషయాల మీద క్లారిటీ అయితే ఇవ్వాలి. అదేంటంటే ప్రతి ట్రైన్ బ్లాగు ఒకేలా ఉండదు, ఒక్కొక్క ట్రైన్ బ్లాగు ఒక్కొక్కలా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను ప్రమోషన్స్ చేస్తాను కదా, అందులో యూజ్ అయ్యే ప్రమోషన్స్ ఉంటాయి, టైంపాస్ ప్రమోషన్స్ ఉంటాయి. సో ఏ ప్రమోషన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకోండి. ఫ్యాంటసీ యాప్స్ బెట్టింగ్ యాప్స్ చేశాను అనుకోండి, చూసి చూడనట్టు లైట్ తీసుకోండి, అసలు పట్టించుకోవద్దని చెప్తాను నేను, ఓకేనా? మూడో పాయింట్ ఏంటంటే నేను ఏమేమి ట్రైన్ జర్నీలు చేయాలో అనేది చాలామంది సజెషన్స్ అయితే ఇస్తున్నారు. నేను సార్ట్అవుట్ చేసుకుని నాకు రిజర్వేషన్ టికెట్స్ అవి దొరికేటప్పటికి కొంచెం కొన్ని ట్రైన్స్కి టైం అయితే పడుతుంది. మీరు చెప్పిన ప్రతి ట్రైన్ జర్నీ చేస్తాను, టైం చూసుకుని చేస్తాను, ఒకేసారి అన్ని ట్రైన్లు చేసేయలేను కదా నేను కూడా. గైస్ మన క్రూజింగ్ స్పీడ్ ప్రస్తుతం ఎలా ఉంది? మన ట్రైన్ LHB కోచెస్ కాబట్టి 130 km/h క్రూజింగ్ స్పీడ్ని అయితే టచ్ చేయొచ్చు. ఒడిశాని ఛత్తీస్గఢ్ని చాలామంది లైట్ తీసుకుంటారు, కానీ ఇటు సైడ్ ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా అంటే చాలా ఉన్నాయండి. రీసెంట్గానే నేను కూడా చాలా తెలుసుకున్నాను విషయాలు. ఇక్కడ మ్యాటర్ ఉంటుందా అని ఆశ్చర్యపోయాను. వస్తాయి బ్లాగ్స్ వస్తాయి, మనం ట్రావెల్ బ్లాగర్ కదా. రాయ్పూర్ బిలాస్పూర్లు ఉన్నాయి కదా, 2 సిటీలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి, నచ్చాయి నాకు. మహాసముండ్కి ఇంకా రాలేదు, ఒక ర్యాండమ్ స్టేషన్లో అయితే ఆపేశారు, మేబీ ఏదైనా సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. గైస్ నాకు ఈ ట్రైన్ టికెట్ రాయ్పూర్ జంక్షన్ నుంచి రాయగడ వరకు 270 రూపాయలు అప్రాక్సిమేట్గా ఛార్జ్ చేశారు. సిగ్నల్ క్లియర్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మనం ఇక్కడి నుంచి. అదండి మహాసముండ్గా అయితే వెళ్ళిపోదాం. గైస్ మహాసముండ్ వచ్చి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వచ్చేస్తుంది. జోన్ మారిపోతున్నాం మనం. ఈ స్టేషన్లోనే ఆగింది మన ట్రైన్. ఎవడో స్టంట్ మాస్టర్. బ్రిడ్జ్ బెంచ్ అయితే వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు, ఆగని చూపిస్తాను. కింద నదిలో నీళ్ళేం లేవు, అన్ని రాళ్లే ఉన్నాయి. కింద పొలాలు కూడా ఉన్నాయి, పండించుకుంటున్నారు. మన సమత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ని ఏ స్టేషన్ కనిపిస్తే ఆ స్టేషన్లో ఆపేస్తున్నారు. చూడండి అక్కడ ఎవరో సిగరెట్ కలిచేస్తున్నారు ట్రైన్లోనే. కనిపించిందా? మారు బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను, ఉప్మా అనమాట. 40 రూపీస్ ఛార్జ్ చేశారు. 15 నిమిషాల నుంచి స్టిల్ ఇక్కడే ఉండిపోయాం మేము, ఏమైందో ఏంటో అర్థం కావట్లే. ఉప్మా విత్ సాస్ ప్యాకెట్. అమ్మ మొత్తానికి అయితే ఇక్కడి నుంచి బయలుదేరింది. ఇందాక నుంచి సేమ్ డైలాగ్ చెప్తున్నాను, పదండి మహాసముండ్కి వెళ్ళిపోదామని. సేమ్ డైలాగ్ రిపీట్ చేసుకోండి. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్. ఏమైంది ఈ రోజు మన సమత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి? ఎక్కడ పడితే అక్కడ స్లో అయిపోతుంది. ఆపోజిట్ ట్రాక్లో ఏదో ట్రైన్ అయితే వస్తుంది, నా గెస్ ప్రకారం అయితే పూరి దుర్గ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను నేను. చూడాలి మరి ఏ ట్రైన్ అనేది. ఏ ట్రైన్ కోర్బా విశాఖపట్నం కోర్బా. ఆ ట్రైన్ కి రేక్ షేర్ కూడా ఉంది, తిరుమల ఎక్స్ప్రెస్ రేక్ షేర్ అన్నమాట. పూరి దుర్గ ఎక్స్ప్రెస్ అనుకున్నాను, ఇంకా రాలేదు, క్రాస్ ఓవర్ రావాలా. పూరి దుర్గ ఎక్స్ప్రెస్ తో మనకి కనిపిస్తుంది. ఏంటి క్లైమేట్ ఏదో తేడాగా అనిపిస్తుంది నాకు, క్లౌడీగా ఉంది ఈరోజు. చూసారా ఎలా ఉందా క్లైమేట్. మహాసముండ్ వచ్చేసాం, ఇందాక నుంచి చూస్తున్న స్టేషన్కి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 నిమిషాలు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వచ్చేస్తాం మనం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మన అప్రాక్సిమేట్గా అరగంట లేట్లో అయితే ఉన్నామండి. 8 గంటల 2 నిమిషాలు అయితే అయ్యింది ప్రస్తుతం. స్టేషన్ కోడ్ MSMD. మహాసముండ్ నుంచి బయలుదేరిపోయాం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది బాగ్బారా. బాగ్బారా కూడా మనకి ఛత్తీస్గఢ్లోనే ఉంటుంది. దాని తర్వాత మనం ఒడిశాకి అయితే వెళ్ళిపోతాం. ఐ మీన్ ఛత్తీస్గఢ్లోంచి ఒడిశాకి అయితే ఎంటర్ అయిపోతామండి. మళ్ళీ ఏమైందో తెలియదు, ఇంకో స్టేషన్లో అయితే ఆపేశారు మన ట్రైన్ని. నాకు రాయగఢ నుంచి 3 o'clock ఇంకో ట్రైన్ జర్నీ అయితే ఉంది. నాకు ఇప్పుడు టెన్షన్ ఏంటంటే 3 o'clock కల్లా మనం రాయగఢ వెళ్తామా వెళ్ళవా అనేది. ఏమైందో అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చి అరగంట పైన అయింది ఆపేశారు. క్లైమేట్ అయితే చూసారు కదా ఎలా ఉందో, టోటల్ చేంజ్, వర్షం పడేలాగా ఉంది. మొత్తానికి ఆ స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చాం. సమ్మర్లో రెయినీ సీజన్ వైబ్స్ అంటే ఇదే, చినుకులు పడుతున్నాయి. మొదలైంది వర్షం, మొదలైంది, చినుకులు పడిపోతున్నాయి. బాగ్బారా స్టేషన్కి అయితే వచ్చాం. వచ్చాక 2 నిమిషాలు అనమాట అఫీషియల్ స్టాప్. కాకపోతే ఇక్కడికి వచ్చి 5 నిమిషాల పైన అయింది. నాకు తెలిసి ట్రాక్ ఏదో మెయింటెనెన్స్లో ఉన్నట్టుంది, అందుకే ఇంతలా లేట్ చేస్తున్నారు. టైం అయితే చూడండి 10 అవుతుంది. స్టిల్ ఇంకా మనం ఈ స్టేషన్లోనే ఉన్నాం. ఏ టైంకి రీచ్ అవుతానో ఏంటో రాయగఢ్. నేను మన నెక్స్ట్ జర్నీ బిస్కెట్ అనుకుంటున్నాను. పదండి మనం ఇంకా ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశాకి అయితే వెళ్ళిపోదాం. ఎట్టకేలకి ఇక్కడి నుంచి బయలుదేరింది. ఎక్కడ కనిపించింది మనకి పూరి దుర్గ ఎక్స్ప్రెస్. అక్కడెక్కడో కనిపించింది అనుకున్నాను, అడిగా ఇది పూరి దుర్గ ఎక్స్ప్రెస్. చెప్పడం మర్చిపోయాను గైస్, మన ట్రైన్ ఆపరేట్ చేసేది ఈస్ట్ కోస్ట్ రైల్వేస్. వెల్కమ్ టు ఒడిశా. ఒడిశా అయితే వచ్చేసాం మనం ఛత్తీస్గఢ్ నుంచి. ఆపోజిట్ ట్రాక్లో ఏదో ట్రైన్ ఉంది, నాకు తెలిసి గుడ్స్ ట్రైన్ అనుకుంటే, స్లోగా వస్తుంది. ఒడిశా వచ్చాక ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం, కరియర్ రోడ్. కంటాబంజీ స్టేషన్కి వచ్చింది మన ట్రైన్. ఎక్కడి నుంచి అయితే బయలుదేరిపోతుంది. మనం గివెన్ టైం ప్రకారం చూసుకుంటేనే బాగా లేట్లోనే ఉన్నాం. చూద్దాం నేను రాయగఢ వెళ్ళేటప్పటికి నా ట్రైన్ నేను క్యాచ్ చేస్తానో లేదా అనేది. ఇక్కడి నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు, తిట్లాగఢ్ జంక్షన్. తిట్లాగఢ్కి ముందు నేను లంచ్ అయితే తీసుకున్నాను. వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, లేదంటే చికెన్ బిర్యానీ, లేదంటే అన్నీ అయిపోయినాయి అని చెప్పారు. సో ఇది వచ్చి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. తిట్లాగఢ్కి ఆన్ ద వేలో ర్యాంపేజ్. ఇది తిట్లాగఢ్ అవుటర్లో అయితే ఉన్నాం. పదండి స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. తిట్లాగఢ్ జంక్షన్, స్టేషన్ కోడ్ TIG. మ్యాటర్ ఏంటంటే నా ట్రైన్ నేను రాయగఢ్లో క్యాచ్ చేసేయచ్చు. ఇప్పుడే అరైవల్ టైం అది మారిందనమాట రాయగఢ్లో. సో నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది రీచ్ అయిపోతానని చెప్పి. టిట్లాగఢ్ జంక్షన్. టిట్లాగఢ్ నుంచి అయితే బయలుదేరిపోయాం మనం, కేసంగికి అయితే వెళ్ళిపోతాం పదండి. హౌరా జగదల్పూర్ ట్రైన్ ఇప్పుడు జగదల్పూర్ అయితే వెళ్తుంది. హౌరా నుంచి మునిగూడ ముందైతే మనకి జింగ్ అయింది, జింగ్ అంటే క్రాస్ ఓవర్ అయింది. మునిగూడ ముందే ఇంకో క్రాసింగ్ అయితే అవుతుంది. ఏ ట్రైన్ చూద్దాం, ఏ ట్రైన్ అంటారు. RAP7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. సమత ఎక్స్ప్రెస్ వర్సెస్ సమత ఎక్స్ప్రెస్. సమత ఎక్స్ప్రెస్ అది ఇప్పుడు విశాఖపట్నం నుంచి హజరత్ నిజాముద్దీన్ అయితే వెళ్తుంది. టైం అయితే చూడండి 2 గంటల 20 నిమిషాలు అయితే అయ్యింది. మనం అయితే వచ్చేసాం మునిగూడ. ఇప్పుడు నాకు డౌట్గా ఉంది నేను చేరుకుంటానా రాయగఢ్కి. నా ట్రైన్ వచ్చేసి ఏ ట్రైనో తెలుసా, రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్. రాయగఢ్లో 3:30కి అయితే బయలుదేరుతుంది. ఇంకా 1 గంట 10 నిమిషాలు ఉంది ఇక్కడి నుంచి నా ట్రైన్ స్టార్ట్ అవడానికి. ఆ టైం లోపల మనం రాయగఢ్ వెళ్తామా లేదా పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు. భగవాన్ మునిగూడ దాటేగా కొంచెంసేపు బాగానే కొట్టారు, బాగానే స్పీడ్గానే వెళ్ళింది ట్రైన్. దాని తర్వాత ఇక్కడే స్లో అయింది ఎందుకో మరి. నేను రాయగఢ వెళ్ళి ఆ గుంటూరు ట్రైన్ క్యాచ్ చేయగలుగుతానా లేనా ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. ఫారెస్ట్ ఫైర్ అంటారు తెలుసా, మొత్తం అంటుకుపోయినాయి వేడికి, ఎండకు అంటుకుపోయినాయి, కొండ మొత్తం కాలిపోతుంది అక్కడ. బా కనిపించిందా. రాయగఢ వస్తుంటే చూడండి క్లైమేట్ మొత్తం ఎలా చేంజ్ అయిపోయిందో, మొత్తం మూసేసింది ఆకాశం, చినుకులు అయితే పడట్లేదు. టైం చూడండి 3:20 అయింది. రాయగఢ్కి ఇంకా 2 కిలోమీటర్స్ ముందు అయితే ట్రైన్ ఆపేశారు. ఒక్క 2 కిలోమీటర్స్ ముందు అయితే అసలు రాయగఢ గుంటూరు ట్రైన్ అయితే క్యాచ్ చేసేవాడిని. ఫింగర్స్ క్రాస్డ్ బయలుదేరింది మన బండి. గుంటూరు ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేస్తానా లేదో చూడండి. భగవాన్ మళ్ళీ స్లో అయిపోయింది ట్రైన్. అది కూడా చివరి కనిపిస్తుంది ఉండే అదే స్టేషన్. బా ఏంటి ఏంటి పరీక్ష నాకు. 3:25 అయితే అవ్వబోతుంది. మనమైతే వచ్చేసాం రాయగఢకి. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ చూసుకోవాలి గైస్. ఇదిగోండి వచ్చేసాం రాయగఢకి. ఈ ట్రైన్ జర్నీ గురించి చెప్పాలంటే మీరే చూసారు కదా, ఒక రోలర్ కోస్టర్ రైడ్లో ఉంది. సో గైస్ ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాయగఢ. నేను ఇప్పుడు ఇంకో ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి.